టాలీవుడ్ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో ఆసుపత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని, బీపీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. నవరస నటన సార్వభౌముడంటే సత్యనారాయణే. విలన్గా ఎంత క్రూరత్వాన్ని తెరమీద ప్రదర్శిస్తారో, హాస్యంతో అంత చక్కలిగిలింతలు పెడతారు. క్యారెక్టర్ యాక్టర్గా ఇట్టే ఒదిగిపోతారు. చాలా సినిమాల్లో కన్నీరు పెట్టించారు కూడా. అలాంటి గొప్ప ఆర్టిస్ట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో, సినీ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది. నవంబర్ 20 ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన కైకాలను ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ప్రాథమిక పరీక్ష చేసిన వైద్యులు కైకాల తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించి వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇక అప్పటి నుంచి కైకాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు.